రెడ్డిక స్ట్రేట్ టు ద పాయింట్ చూద్దాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు, యడియూరప్ప రాజీనామా చేసిన నేపథ్యంలో తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, అసలు కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఇప్పటికిప్పుడు యడియూరప్ప రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అభిషేక్ నాయుడు గారు ఉన్నారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బీజేపీ యువమోర్చా కర్ణాటక నుంచి, అలాగే దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, మరికా సేపట్లో ఎండి రఫీక్ గారు, డీసీసీ ప్రెసిడెంట్ బళ్ళారి నుంచి వారు కూడా సిద్ధంగా ఉంటారు. ఇక ముందుగా అభిషేక్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎస్, అంటే అధిష్టానం తీసుకున్నటువంటి కఠిన నిర్ణయమా, యడియూరప్ప తీసుకున్నటువంటి సొంత నిర్ణయమా, ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలి? చూడండి, భారతీయ జనతా పార్టీలో యడియూరప్ప గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక రెండు మూడు రోజుల ముందు మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్పారు, భారతీయ జనతా పార్టీలో 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరికి అధికారం లేదు, కానీ నాకు మాత్రం 76 ఏళ్ళ వయసులో నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు, 2 ఏళ్ళు నేను చాలా అభివృద్ధి పనులు చేశానని. యడియూరప్ప గారు చాలా అభివృద్ధి పనులు చేశారు. యడియూరప్ప గారు రాజీనామా చేయడం అనేది, హలో, ఎస్ ఎస్ చెప్పండి, యడియూరప్ప గారు రాజీనామా చేయడం అనేది అది పార్టీ పెద్దలతో చర్చించి ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎస్, అంటే దీనికి సంబంధించి జాతీయ పార్టీల్లో ఉండేటువంటి పరిస్థితులే కారణం అనుకోవచ్చా? గత కొంతకాలం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీటికి సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బయటకు వచ్చి యడియూరప్పకు సంబంధించి నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆయన కుమారుడిపై కూడా చాలా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా. ఎస్, మీరు మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ చాలా 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 స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, యడియూరప్ప గారే చెప్పారు మా పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని. ఇక్కడంతా భారతీయ జనతా పార్టీలో పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం చెప్తే దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉన్నారు. ఇక్కడ అభిషేక్ గారు, ఇప్పటికిప్పుడు పార్టీ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు పార్టీ పార్టీ రాజకీయ పార్టీ అన్నాక ఎన్నో ఇవి ఉంటాయండి, అంతా వాళ్ళు కూర్చొని అధిష్టానం ఉంటుంది, కోర్ కమిటీ ఉంటుంది, వాళ్ళంతా డిస్కస్ చేసి తీసుకో ఉంటారు. యడియూరప్ప గారు చాలా స్పష్టంగా చెప్తున్నారండి, రానున్న ఎన్నికల్లో మళ్ళా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడమే నా లక్ష్యం అని చెప్తున్నారు ఆయన. ఎస్, రైట్. దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. దామోదర్ గారు నమస్తే అండి. జాతీయ పార్టీలో ఉండేటువంటి వైఖరే కర్ణాటక బీజేపీ రాజకీయాల్లో కూడా చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి మార్పు అనేది ఇటీవల ఏ జాతీయ పార్టీ అయినా కానివ్వండి, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి మార్పే కర్ణాటక బీజేపీ రాజకీయంలో కూడా చోటు చేసుకుందనేటువంటి విమర్శ, పూర్తిగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి అధిష్టానం రాజీనామా చేయమని చెప్పినందువల్ల యడియూరప్ప రాజీనామా చేశారనేటువంటి విమర్శ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు, ఎలా చూడాలి దీన్ని? ఇది ఇటీవల దీంట్లో కొంత సత్యం ఉంది, పాక్షిక సత్యం. అయితే యడియూరప్ప లేకుండా భారతీయ జనతా పార్టీ అధికారం రావడం కళ్ళ అనేది 2013 ఎన్నికల్లో స్పష్టమైంది. ఆ రోజున యడియూరప్ప బయటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఆ రోజు లోకాయుక్త కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించడం వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అందువల్ల అవతీతి ఆరోపణలుగా ఉన్నవాళ్ళు మళ్ళీ అధికార పీఠం అధిష్ఠించడానికి వీల్లేదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అగ్రనాయకత్వం ఎల్కే అద్వానీ సహా మిగతా వాళ్ళు కూడా ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నందువల్ల ఆయనకు మళ్ళీ అవకాశం ఇస్తామని చెప్పి కూడా అవకాశం లేనందుకు ఆయన ఆ పై పార్టీ పైన అలిగి ఆయన కొత్తగా కర్ణాటక జనతా పక్ష అనే పార్టీని స్థాపించాడు. తర్వాత 2013 ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చెందింది. తర్వాత మన సిద్ధరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనం చూడాలి. అంటే గత 50 సంవత్సరాలుగా కర్ణాటకలో అంటే ఒక కార్యవాహకుడిగా అంటే షికారిపురాలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యవాహకుడిగా పనిచేస్తూ ఒక చిన్న స్థాయి నుంచి మొదలైనటువంటి యడియూరప్ప గారి రాజకీయ ప్రస్థానం, ఆ తర్వాత షికారిపుర మున్సిపల్ చైర్మన్, తర్వాత 7 సార్లు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక రైతు నాయకుడిగా ఆయనకు పేరు ఉన్నది. అయితే ఇటీవల కాలంలో అంటే మళ్ళీ అంటే 2 ఏళ్ల క్రితం జూలై 26 ఆయన అధికారంలోకి వచ్చినారు. ఎంత వచ్చినారంటే ఒక అనైతిక పద్ధతుల ద్వారా అంటే మిగతా రాష్ట్రాల్లో గోవాలో మణిపూర్లో ఏం జరిగిందో అదే విధంగా కాంగ్రెస్ లో అదే విధంగా జనతాదళ ఒక సంకీర్ణ ప్రభుత్వంలో అసంతృప్తి చెందిన శాసనసభ్యులను కూడగట్టి వారి చేత రాజీనామాలు చేయించి 17 మందికి రాజీనామా చేయించి వాళ్ళకి పదవి లాసి పెట్టినారని, తర్వాత డబ్బులు ఇచ్చినారని 30 నుంచి 50 కోట్ల వరకు ఇచ్చినారనేటువంటి వదంతులు ఆ రోజు వ్యాప్తిలో ఉన్న విషయం మనం గమనిస్తే ఆ అధికారానికి రావడమే పూర్తి మెజారిటీ రాలేదు, 104 స్థానాలు ఎక్కువగా వచ్చిన మాట నిజమే. అయితే ఒకటి 36% ఓట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి, 34%
మా భారతీయ జనతా పార్టీ పెట్టి అంటే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అనడంలో సందేహం లేదు. ఆ రకంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించి రాజీనామాలు చేయించి ఆపరేషన్ కమలము అమలు చేసి ఆ విధంగా 17 మంది మళ్ళీ జనతాదళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లను మళ్ళీ గెలిపించుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి కొంతమందికి ఇవ్వగలిగినారు, మరికొంతమందికి ఇవ్వలేదు. అందువల్ల సహజంగానే పదవులు రాని మంత్రి పదవులు రాని వాళ్ళు ఇతర ప్రాధాన్యత లభించలేని ఆక్రోశంతో వాళ్ళు తిరుగుబాటు బావుట ఎగరేసినట్టు మాట నిజం. అందువల్ల గత ఏడాదిగా ఈ రకమైనటువంటి అసంతృప్తి ద్వారాలు భారతీయ జనతా కర్ణాటక భారతీయ జనతా పార్టీలో అప్పుడున్న శాసనసభా పక్షంలో జరుగు ఈ అసంతృప్తి ద్వారా రగులుతున్నమాట. మొదటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే 75 సంవత్సరాల మినహాయింపు ఎందుకు ఇచ్చినారు అంటే యడ్యూరప్ప గారికి ఉన్నటువంటి ప్రజాదరణ అటువంటి ఆయన లేకుండా భారతీయ జనతా పార్టీ లేదు. ఆయన ఒడ్డు చేతితో 2 స్థానాలు ఉన్నటువంటి సైకిల్ మీద తిరుగుతూ 2023లో మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు ఆయన. అందువల్ల అప్పుడు అంతటి ఒక చిన్న స్థాయి నుంచి ఒక 2 స్థానాలు కలిగినట్టే అంటే ఈ పార్టీ భారతీయ జనతా పార్టీని స్థాపించక పూర్వం నుంచి కూడా అంటే ఆర్ఎస్ఎస్ ఒక కార్యవాహకుడుగా ఉంటూ ఆ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రారంభం కావడం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆయన తన వంతు పాత్ర ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తూ ఆ విధంగా లింగాయతులతో పాటు ఇతర సామాజిక వర్గాలను కూడగొడుతూ సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని కర్ణాటకలో బలోపేతం చేస్తూ అధికారానికి రావడానికి శతాలాడి ఆ రకమైన ప్రయత్నాలు ఆయన చేయడంలో కొంతమేర సఫలమైనాడు. అందువల్లే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ జేడిఎస్ మైత్రి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఒక అసంతృప్తి ఉన్నటువంటి మాట నిజమే. ఆ సందర్భంలో జేడిఎస్ నాయకుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి గాను తెర వెనుక వెళ్ళి చర్చలు జరిపి ఉప ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఆ రోజున పదవి స్వీకారం చేశారు. అయితే 2.5 సంవత్సరాల తర్వాత తాము 2 ఏళ్ల తర్వాత తాము అధికారం అప్పగిస్తామని చెప్పే మాట వాగ్దాన బంధం చేసినాడు కాబట్టి కుమారస్వామి అప్పగించకపోవడం వల్ల ఆ సానుభూతితో 2008లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 110 స్థానాలు గెలవగలిగింది. అంటే మెజారిటీకి ఒక 4 స్థానాలు తక్కువ. అందువల్ల ఒక అత్యంత ప్రజాదరణ గల నాయకుడుగా ఒక అధికారానికి దాదాపు దరిదాపు లేకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. తర్వాత చూస్తే ఈ అవినీతి తర్వాత పడవలు కోసం ఎందరో ఆశిస్తూ ఉంటే అనేక సామాజిక వర్గాలు కర్ణాటక సామాజిక స్వరూపం మనం చూస్తే అక్కడ 17% వీరసేవ లింగాయత వర్గం అనేటువంటి ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన వర్గం, ముఖ్యంగా మధ్య కర్ణాటకలోను అదే ఉత్తర కర్ణాటకలో కూడా వీళ్ళకి అనేక మఠాలు అంటే వీర మహాత్ముడైనటువంటి ఒక బసవేశ్వరుడు స్థాపించినట్టు శివుడి ముందు అందరూ సమానే, జాతి మత కుల భేదాలు అనేటివి లేవు, మానవులంతా ఒక్కటే అనేటువంటి ఒక నినాదంతో ఒక మహత్తరమైనటువంటి ఉదాత్తమైనటువంటి నినాదంతో ఆ రోజు 12వ శతాబ్దంలో ఇక్కడికి 800 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆ వ్యవసాయ మతంలో వీళ్ళందరినీ సమీకరించుకోగలిగినాడు. మిగతా వర్గాల్ని కూడా కూడగట్టుకుని ఆయన దాదాపు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 34% ఓట్లు సాధించగలిగి భారతీయ జనతా పార్టీ అధికారం దరిదాపు లేక తీసుకొచ్చినాడు. అయితే అధికారంలో రాలేకపోయినారు. తర్వాత 2-3 సార్లు ప్రయత్నాలు జరిగినాయి. ఒకసారి అధికార స్వీకారం చేసి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా వెంటనే తన బల నిరూపణ శాసనసభలో చేసుకోలేక అక్కడే శాసనసభలోనే రాజీనామా చేసినటువంటి ఉదంతా మనం గుర్తుంచుకుంటే భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద దిక్కుగా యడ్యూరప్ప గారు ఉన్నారు. ఒక తిరుగులేని ప్రజా నాయకుడుగా, ఒక రైతు నాయకుడుగా, ఒక అత్యంత జనాదరణ కలిగిన సంస్థాగత నిర్మాణ దక్షత కలిగిన నాయకుడుగా ఆయనకు పేరున్నది. ఆ రకంగా చేసినట్టుగా పూర్తి అధికారం వాళ్ళకి 10 స్థానాలు తక్కువ వచ్చినాయి. అప్పుడు ఈ అంటే ఎదుటి పార్టీల నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించడం, ప్రలోభ పెట్టడం, మంత్రి పదవులు ఇవ్వడం అనేటువంటి మామూలుగా రాజకీయాల్లో జరిగే కట్టుమార విధులన్నీ ప్రదర్శించి ఎట్టకేళ్ళకు కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి ఆ రకంగా వీళ్ళు మెజారిటీ సాధించగలిగినారు. అది వాస్తవం ఇది. అయితే రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమైపోయినటువంటి పరిస్థితి మనం ఒకప్పుడు ఇవి అనైతికము తప్పు అనేటువంటి మాట ఉండేది. ఇప్పుడైతే ఏమిటంటే అధికారంలోకి రావడం ముఖ్యం కాబట్టి వాళ్ళు యడ్యూరప్ప గారు ఆ రోజున అధికారంలోకి వచ్చినారు. వచ్చినప్పటి నుంచి కూడా అదే ఒక విశేషం. ఎందుకంటే 75 ఏళ్ళ 76 సంవత్సరాలు అడుగడినటువంటి అధిష్టాన వర్గానికి ఇష్టం లేకపోయినప్పటికి కూడా, ఆయన పైన అధిష్టత ఉన్నప్పుడే లోపల తెలిసినప్పటికి కూడా ఆయన తప్ప వేరే అన్యదా చరణం నాస్తి అనే రకంగా ఆ రోజున యడ్యూరప్ప గారికి ఒక హామీతో అంటే ఒక ఏడాది మీరు పదవిలో ఉండొచ్చు అనేటువంటి ఒక హామీ ఇచ్చినారని చెప్పేసి తర్వాత ఒక ఏడాది మరో ఇప్పుడు 2 ఏళ్ళు ఈ రోజుకి 26కి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఒక నిబంధన 75 ఏళ్ళు నిండినటువంటి వారిని నాయకత్వం అంటే ఎల్కే అద్వానీ మరి మురళీ మనోహర్ జోషి లాంటి హేమాహేమిల్ని పక్కన పెట్టినటువంటి అధిష్టాన వర్గం, ఇప్పుడు ఉండే అధిష్టాన వర్గం ఎవరంటే మనం చూస్తే మోడీ అమిత్ షా లేవాళ్ళు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే
కాబట్టి కర్ణాటక దక్షిణాదిలో అత్యంత 6.84 కోట్ల జనాభా లాంటి పెద్ద రాష్ట్రము తొలుత ఒక ముఖద్వారంగా భారతీయ జనతా పార్టీకి స్థానం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రమే. అందువల్ల దాన్ని కాపాడుకోవలసిన ఉత్తర పార్టీగా భారతీయ జనతా పార్టీ పేరు పోసినటువంటి విషయం మనకు తెలుసు. అందువల్ల దక్షిణాదిలో ఇతర వర్గాల మన్ననలు పొందాలంటే ఒక సామాజిక పునాదిని ఇతర వర్గాలన్నింటినీ కూడా కలుపుకుంటే గానీ అది సాధ్యం కాదు. ఆ విషయాన్ని గుర్తించే యడ్యూరప్ప హిందుత్వవాది కాదు. ఆయన ఒక భారతీయ సనాతన ధర్మానికి సాంస్కృతిక విలువలకు కట్టుబడి ఉండాలని కోరేటువంటి ఒక రైతు నాయకుడు ఆయన. అందువల్ల ఒక మతమౌఢ్యము ఆయనకు లేదు. అది కూడా ఒక మైనారిటీల్లో కొంత కొత్త భాగమైన ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడింది. ఈ రోజు అనివార్య ఎన్నికంటే 2003 ఎన్నికల శాసనసభ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావాలంటే ఒక యువ నాయకత్వాన్ని దక్షత కలిగినటువంటి నాయకత్వాన్ని కర్ణాటకలో బలోపేతం చేసి వచ్చే 2 ఏళ్లలో సంస్థాగతంగా అన్ని ప్రాంతాలు ఇప్పుడు కొన్ని ప్రాంతాలతో భారతీయ జనతా పార్టీ బలోపేతంగా ఉంది. ఉత్తర కర్ణాటకలో కానీ కోస్తా కర్ణాటకలో కానీ కరావళి కర్ణాటక అంటారు దాన్ని. మరి మరి బెంగళూరు మహానగరంలో కొన్ని స్థానాలు వాళ్ళకి బలంగానే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కూడా బెంగళూరు మహానగరంలో ఒక బలమైన పట్టు కలిగినటువంటి కొన్ని స్థానాల్లో కూడా దక్షిణ ముఖ్యంగా దక్షిణ బెంగళూరులో. అందువల్ల ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఏమిటంటే అంటే గతంలో మనం ఒకటి గమనిస్తే అంటే మనము జార్ఖండ్ లో కానీ తర్వాత హర్యానాలో కానీ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ ఒక ప్రాధాన్యత లేనటువంటి వర్గాల నుంచి అంటే ప్రాధాన్యత అంటే ఒక సంఖ్యాపరంగా మహారాష్ట్రలో చూస్తే మరాఠాలు కాదని మరొకరిని ముఖ్యమంత్రి చేసే పరిస్థితి లేదు. కానీ బ్రాహ్మణుడైనటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిని చేస్తారు. అదేవిధంగా రఘువర్దాస్ని జార్ఖండ్ లో అక్కడున్న రీజన్ లో ఆదివాసీల్ని కాదని మరొకరిని చేసే పరిస్థితి లేదు. హర్యానాలో కూడా ఖట్టర్ని తీసుకొచ్చి అక్కడ స్థానికులు జాట్లను కాదని మరొకరు ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధిష్టావనే వర్గం ఒక వ్యూహాత్మకంగా ప్రత్యేకంగా ఇతరులు కూడా అవకాశం ఇవ్వాలి ఈ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఉద్దేశంతో ఇప్పుడు 2 రకాల ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. ఒకటి బ్రాహ్మణులైనటువంటి మరి వాడని ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ని కానీ లేదా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రహ్లాద్ జోషిని కానీ వీళ్ళని తీసుకురావాలంటే ఒక ప్రయత్నం జరుగుతున్నది. అంటే మనం భారతీయ రాజకీయ పార్టీలో సహజమే ఇవన్నీ కూడా. మరో వంక బసవరాజ్ బొమ్మాయి అనేటువంటి ఆయన లింగ ఇప్పుడు హోంమంత్రి, ఆయన కూడా సీనియర్ బొమ్మాయి కుమారుడు, చాలా అనుభవం కలిగినటువంటి వాడు, మురుగేష్ నిరాణి, ఇట్లా ఒక్కో సామాజిక వర్గం ఒక 12 మంది పేర్లు చెప్తున్నారు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చి. అందులో 3-4 పేర్లు బ్రాహ్మణ వర్గం వర్గం పొందరు. అదేవిధంగా ఆయన యడ్యూరప్ప గారే స్వయంగా ఆయన ఏం చెప్పినాడంటే ఈసారి మరి లింగాయతులకి ఇవ్వకుండా మరొక వర్గానికి ఇవ్వండి అని ఆయన కూడా అన్నమాట మీద మనం చెప్తున్నా ఉన్నట్టు ఆయన స్వయంగా చెప్తున్నాడు. భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం నా పైన ఎలాంటి ఒత్తిడి చేయలేదు, నాకు ఈ 2 ఏళ్లు అధికారంలో ఉండడానికి ముఖ్యమంత్రిగా కర్ణాటకలో నేరుగా చెప్పకపోయినా దామోదర్ గారు నేరుగా చెప్పకపోయినా ఎవరైనా సరే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అంటే దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఒకవేళ అయిష్టంగానైనా సరే బయటకు వచ్చి బాహాటంగా అదేవిధంగా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాలి అని మాక్సిమం ఎవరు కోరుకున్నటువంటి పరిస్థితి ఉందని ఎందుకంటే ఆయన కమ్యూనిటీ పెట్టుకున్నాడు. ఆయన ఎందుకంటే భారతీయ ఇప్పుడు మరొక చోట శారీరక అస్వస్థత వల్ల ఇంకోరో కొంతమంది గదిలించినటువంటి పరిస్థితి మనం చూసినాము. ఇది గతంలో ఒక వీర శైవుల్ని లింగాయతుల్ని ఒక అవమానించినటువంటి వీరేంద్ర పట్ల ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన 89-90 ఒక 174 స్థానాలు గెలిచినటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిగా నిజాయితీ పడి ఆయన పేరుంది. అలాంటి ముఖ్యమంత్రి ఒక ఆయన పక్షవాతం వస్తే ఆయన్ని ఇంకా ఆయన్ని పరామర్శించి ఎయిర్పోర్ట్కి పోకముందే రాజీవ్ గాంధీ అప్పుడు సరిగి రాజీవ్ గాంధీ ఆయన నాయకత్వాన్ని మారుస్తున్నట్లు చేసిన ప్రకటన ఒక వీరశైవుల్లో లింగాయతుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించి అసమ్మతి కలిగింది. చూడాలంటే 2023 ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, అప్పటికి ఈ ముఖ్యమంత్రి మార్పు అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి దామోదర్ ప్రసాద్ గారు. ఎస్ అభిషేక్ గారు, 2023 ఎన్నికలు రాబోతున్నాయి, ముఖ్యమంత్రి మార్పు, మామూలుగా ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు మంత్రివర్గంలో మార్పులు అంటే ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలోనే కామన్గా ఉండేటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి మార్పు అని అంటే సామాజిక వర్గంలో కానివ్వండి లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేటువంటి ప్రజల్లో కానీ ఒక సందిగ్ధత నెలకొంటుందా, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎవరినైనా మార్చచ్చు కానీ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలి? చూడండి, భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు మంత్రివర్గంలో ఉండాలి అని. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మంత్రులు అవుతారో వాళ్ళు ముందర ఉండే కర్తవ్యం అంతా ఒకటే అండి. ఈ కోవిడ్ 19 క్రైసిస్ టైంలో ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ఉన్నారు అందరూ, ప్రతి ఒక్కరు.
ఎవరిని ముఖ్యమంత్రిగా అన్నా అది అనౌన్స్ చేసేది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ డిసిషన్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు మంత్రి అయినా ఒకటే. ఎస్ అభిషేక్ గారు, పీపుల్స్ వాంట్ టు నో ఏంటి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరగాల్సిన అవసరం ఏంటి అని బీజేపీ తరఫున మీరేమైనా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, అసలు అధిష్టానం ఏం చెప్పింది, సో దానికి సంబంధించి డీటెయిల్గా చెప్పండి. చూడండి, దామోదర్ గారు స్పష్టంగా చెప్పారు, యడూరప్ప గారు ప్రజానాయకుడు, ప్రజాబలం ఉన్న నేత, ఆయన ఏ విధంగా పైకి వచ్చారు, ఈ స్థాయికి ఏ విధంగా వచ్చారు అనేది కూడా దామోదర్ గారు అప్పుడే చాలా బాగా విశ్లేషించారు. అంతా ఇప్పుడు వచ్చి భారతీయ జనతా పార్టీలో ఏం జరగాలన్నా అది హైకమాండ్ డిసిషన్ తీసుకుంటుందండి. మా అట్ల వాళ్ళో లేదా మీ అట్ల వాళ్ళో మనం అనుకునేదంతా జరగదు. పార్టీ హైకమాండ్ అనేది ఉంటుంది, వాళ్ళు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. మీరు అన్నారు గురించి రాష్ట్రంలో ఏం జరుగుతున్నా గానీ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకే కట్టుబడి ఉంటారు తప్ప ఈ విధంగా జరుగుతోంది, ఈ విధంగా జరగకూడదు అని అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ కూడా బీజేపీలో లేదా? స్వేచ్ఛ 100% స్వేచ్ఛ ఉంది. మంది జాతీయ పార్టీ, జాతీయ పార్టీలో ఏంటంటే పార్టీ నాయకత్వం అనేది ఉంటుంది. పార్టీ నాయకత్వం ఏం తీర్మానిస్తుందో దానికి పార్టీలో ఈ నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి స్పెసిఫిక్ గా కొన్ని రీజన్స్ ని పార్టీలో అంతర్గతంగా మెన్షన్ చేస్తుంది. వాటిలో ఒకటో రెండో చెప్పినా ప్రజలు ఒకంత క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎస్, విజేందర్ ప్రసాద్ మీద చాలా వరకు ఎలిగేషన్స్ ఉన్నాయి నేరుగా. లెట్ మీ నేరుగా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడం కానివ్వండి, ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి, ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్నటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. మంత్రులు ఏమైనా లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అధిష్టానం వద్దకు వెళ్ళి యడ్యూరప్ప నాయకత్వంలో మేము ఉండమని చెప్తూ ఉన్నారా? ఏదో ఒక స్పెసిఫిక్గా బలమైనటువంటి రీజన్ ఉండే ఉంటుంది అనేటువంటి మాట వినపడుతుంది, అలాంటిది ఏమంటే చెప్పండి. చూడండి, ఆరోపణలు అనేది ఆరోపణలు చేస్తారండి. ఎవరు ఎవరిపైన ఆరోపణ చేయొచ్చు, నేను మీ పైన చేయొచ్చు, మీరు నా పైన చేయొచ్చు, బట్ అది ప్రూవ్ అవ్వాలి కదండి ఆరోపణ అనేది. మళ్ళా ఇంకొకటి ఏంటంటే పొగొస్తుందా అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. అదే కారణం, అవంతా ఏమంటారు ఊహాగానాలండి, అవంతా ఊహాగానాలకి నేను సమాధానం ఇవ్వలేను. మళ్ళా మనకి ఏ విషయం గురించి కూడా క్లారిటీ లేకుండా ఎవరు కూడా గానీ ఏ దీని గురించి కూడా మాట్లాడకూడదు. సో ఆరోపణలు అనేది ఇప్పుడు నేను ఉంటానండి, నా పైన ఇష్టం లేని వాళ్ళు నా పైన ఆరోపణలు చేస్తారు, నా పైన ఇష్టం ఉన్న వాళ్ళు నన్ను బాగా ఇష్టపడతారు, అట్లని చెప్పి ఆరోపణలు చేసినంత మాత్రాన నేను తప్పు చేయకుండా తప్పు చేసినట్టు ఇది కాదు కదండి. వయసు కూడా పెరుగుతున్న రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారనేటువంటి మాట కూడా వినపడుతోంది. రాష్ట్రంలో బీజేపీలో 75 ఏళ్లు పైబడుతున్నటువంటి చాలా మంది నేతలు ఉన్నారు. వచ్చే ఎన్నికల వరకు కీలకంగా ఉన్నటువంటి నేతలు కూడా దానికి సంబంధించి వాళ్ళ మీద ఏమైనా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? కీ రోల్ ప్లే చేసేటువంటి నేతలు చాలా మంది ఉన్నారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీలో కర్ణాటకలో చాలా మంచి నాయకులు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. ఈ రోజు యడూరప్ప గారు రాజీనామా చేసేటప్పుడు ఆయన కంట్లో నీళ్లు పెట్టిన ఒక ఇది వచ్చి ప్రతి ఒక్క కార్యకర్తని కదిలించిందండి. ఎందుకంటే ఆయన వచ్చి ఒక ఇది బయటికి చెప్పుకోలేనటువంటి బాధ, కన్నీళ్లు పెట్టుకున్నారు గారు, కన్నీళ్లు పెట్టుకున్నారంటే బయటికి చెప్పలేనటువంటి బాధ, బయటికి చెప్పలేనటువంటి బాధ ఉంది కాబట్టే కన్నీళ్లు పెట్టుకున్నారా? ఇవన్నీ కూడా వాటిలో కనిపించాయనేటువంటి మాట చెప్తున్నారు. ఈ రోజు ఆయన కన్నీళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఇదంతా గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకొకటి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, మీరు చూసారో లేదో, చేస్తున్నాను రానున్న రోజుల్లో మళ్ళా భారతీయ జనతా పార్టీ నేను అధికారంలోకి తేవడమే నా ముందున్న కర్తవ్యము, నేను చాలా సంతోషంగా రాజీనామా చేస్తున్నానని యడూరప్ప గారి చెప్పినాక ఇంకా వేరే అంతా ఏముంటుందండి. ఎస్ 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 అండి, స్ట్రైట్ టు ద పాయింట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.